హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కాంగ్రెస్ మేనిఫెస్టో టీడీపీ కాపీ, కూటమి నుంచి బీజేపీ అవుట్. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకునున్నాయి. పోలింగ్ గడువు దగ్గర పడుతుండడం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది. నవరత్నాలు ప్లస్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిని విడుదల చేశారు. తాజాగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదలైంది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ వారి వెంటే ఉన్నారు, కానీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి ఆయన ముందుకు రాలేదు. టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కీలక హామీలు ఉన్నాయి. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, సంవత్సరానికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ 15,000 రూపాయల చొప్పున నగదు బదిలీ వంటివి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు అమలు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు పంపిణీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు, బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కూటమి ప్రకటించింది. మేనిఫెస్టో విడుదల సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి దీనిని విడుదల చేయడానికి బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ముందుకు రాలేదు. మేనిఫెస్టో కాపీని ఆయనకు అందజేసినప్పటికీ ఆయన దానిని తీసుకోవడానికి నిరాకరించారు, వద్దన్నట్లు చేతులు ఊపారు. ఏపీలో జరిగే రాజకీయ పరిణామాల గురించి నేరుగా బీజేపీ అధిష్టానానికి రిపోర్ట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అత్యంత విశ్వసనీయుడిగా పేరుందాయనకు. అలాంటి నేత తమ ఉమ్మడి కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ఆవిష్కరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ కూడా పొరుగునే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నవే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుకుని నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రతి నెల నగదు పంపిణీ వంటి హామీలన్నీ కాంగ్రెస్కు చెందినవే. వాటిపై పేటెంట్ రైట్స్ అన్నీ కూడా కాంగ్రెస్వే. అలాంటి హామీలను తమ కూటమి మేనిఫెస్టోలో చేర్చడమే బీజేపీ అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేనిఫెస్టోను తాము సమర్థించితే కాంగ్రెస్ ఉచిత విధానాలతో తాము ఏకీభవించినట్లవుతుందనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందని, అందుకే సిద్ధార్థనాథ్ సింగ్ దీనిని ఆవిష్కరించడానికి నిరాకరించారని అంటున్నారు. ఇదే మేనిఫెస్టోతో ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కూటమిలో బీజేపీ ఉంటుందా ఉండదా అనేది చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం కట్టిన బ్యానర్లో కూడా ఎక్కడ గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోటోలను ముద్రించకపోవడం కూడా సిద్ధార్థనాథ్ సింగ్ అసంతృప్తికి కారణమైందని తెలుస్తోంది.